డే టూ రూమ్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి ముతుంగ వైల్డ్ లైఫ్ సాంచురీకి స్టార్ట్ అయ్యాం. సో మా వైనాడ్లో హోమ్ స్టే అయితే వాళ్ళతో అయిపోయిందని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి ముతుంగ వైల్డ్ లైఫ్ సాంచురీ, సో అక్కడ నుంచి ఎంటర్ అనేది ఇంకా ప్లాన్ చేయలేదు. సో చెప్తాము, మా హోమ్ స్టే కానీ కేరళలో ఈ లొకేషన్ కానీ చాలా చాలా బాగుంది. సో ఫైనల్లీ కార్లోకి అయితే ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ నుంచి మేమైతే ముతుంగ వైల్డ్ లైఫ్కి స్టార్ట్ అయిపోతున్నాము. ముతుంగ వైల్డ్ లైఫ్ ఎప్పటి నుండి ఒక 30 to 35 kilometers ఉంటుంది. సో ముతుంగ వైల్డ్ లైఫ్లో మనకి వైల్డ్ లైఫ్ సాంచురీ కాబట్టి సో మనకి జూలో ఉన్నట్టు కాకుండా జంతువులన్నీ బయట తిరుగుతూ ఉంటాయని చెప్పారు. సో అక్కడికైతే మేము స్టార్ట్ అయిపోయాము. మీరు ఇక్కడికి వెళ్ళాలంటే మేక్ షూర్ ఎర్లీగా అయితే వెళ్ళాలి, 7 o'clock కల్లా ముతుంగ వైల్డ్ లైఫ్ దగ్గర ఉండేట్టు చూసుకోవాలి. సో ఇక్కడైతే మేము వచ్చి టికెట్స్ అయితే తీసుకున్నాము. సో ఈచ్ పర్సన్ టికెట్ 175 rupees అయ్యింది. సో మనం ఈ టికెట్ తీసుకుంటే మనం వైల్డ్ లైఫ్లోకి అయితే వెళ్ళగలుగుతాము, బట్ దాంట్లోకి వెళ్ళడానికి మనం ఒక జీప్ని అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వీళ్ళు పర్ డే ఒక 40 to 45 jeeps అలౌ చేస్తారు. సో మనం ఇక్కడ క్యూలో అయితే జీప్ కోసం ఉండించుకోవాలి. నేనైతే ఇతను అడిగాను ఎక్కడ వెళ్ళాలని. సో ఇతను చేత్తో కాకుండా కళ్ళతో సమాధానం చెప్పాడు. సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి మా కోసం ఉన్న జీప్ని అయితే తీసుకున్నాము. సో మనం అయితే జీప్ ఎక్కాల్సి ఉంటుంది. మనతో పాటు ఒక ఎస్కార్ట్ని పంపిస్తారు. సో అతను మనకి గైడ్ అండి మొత్తం చూపిస్తూ ఉంటారు. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము ముతుంగ వైల్డ్ లైఫ్లోకి. సో మీరు కూడా ముతుంగ వైల్డ్ లైఫ్కి వెళ్ళాలంటే సో టికెట్ 175 rupees ఉంటుంది, జీప్కి ఇంకో ఎక్స్ట్రా 100 rupees కట్టాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఇక్కడైతే ఏనుగుల్ని చూపిస్తారు ఫస్ట్, ఆ తర్వాత మనం ఇలా లోపలికి వెళ్తూ ఉంటాం జీప్లో. సో లోపలికి వెళ్ళినాక ఏమేమి చూపిస్తారో నేనైతే మీకు ఖచ్చితంగా అవన్నీ చూపిస్తాను. సో మీరు కూడా ముతుంగ వైల్డ్ లైఫ్కి వెళితే ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకోండి. సో నేను ఫైనల్లో అయితే జెన్యున్ రివ్యూ ఇస్తాను ఖచ్చితంగా. ప్లాన్ చేసుకుంటే ఎర్లీ మార్నింగ్ అయితే ముతుంగ వైల్డ్ లైఫ్ సాంచురీకి రావాలి. ఎర్లీ మార్నింగ్ వస్తేనే మీరు ఈ లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సుల్తాన్ బజారి నుంచి ముతుంగ వైల్డ్ లైఫ్ సాంచురీకి కూడా ఆ వ్యూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. అది ఎంజాయ్ చేయాలంటే మనం ఎర్లీ మార్నింగ్ 6 కల్లా మనం రూమ్ అయితే వెకేట్ చేయాల్సి ఉంటుంది. సో మనకైతే ఇక్కడ చాలా గ్రీన్గా ఈ రోడ్లన్నీ చాలా చాలా బాగున్నాయి. వైల్డ్ లైఫ్లో వైల్డ్ లైఫ్ సాంచురీలో చాలా చాలా యానిమల్స్ని మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగుంది. మేము ఇన్ని యానిమల్స్ చూడలేకపోయాము యాక్చువల్గా. అన్ని యానిమల్సే, ఎక్కడ ఏం కనబడలేదు. చెట్లు కంటే యానిమల్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ అని అనుకున్నాము, కానీ అంత ఏం లేదు. చెట్లే ఉన్నాయి బట్ కాకపోతే వైల్డ్ లైఫ్ మెయింటైన్ చేస్తారు. చూద్దాం ఎలా ఉందో. నేనైతే జెన్యున్ రివ్యూ ఇస్తాను, మీరు జెన్యున్ కామెంట్స్ పెట్టాలి. సో ఈ లొకేషన్ కోసం అయితే ఇవి చూడటానికి అయితే ముతుంగ వైల్డ్ లైఫ్కి అయితే రావచ్చు. సో మేక్ షూర్ మీకైతే యానిమల్స్ ఏం కనబడవు, మాకు ఏం కనబడలేదు, మా ముందు బ్యాచ్ లో కూడా ఏం కనబడలేదు. సో ఇన్ని యానిమల్స్ చెప్పారు కదా, ఒక్కటంటే ఒక్క యానిమల్ కూడా మాకు కనబడలేదు. సో ఇట్స్ టోటలీ వేస్ట్ ఆఫ్ ద మనీ అని చెప్పుకోవచ్చు. సో మీరేమన్నా ఆ దారిలో ఉంటే, వెళ్ళాలి అనుకుంటే, డబ్బులుంటే ఖచ్చితంగా వెళ్ళండి. సో మీరు దీనికోసం అయితే 40 to 45 kilometers ట్రావెల్ చేసి మీ హాఫ్ డేని వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది అన్నమాట జెన్యున్ రివ్యూ ముతుంగ వైల్డ్ లైఫ్ గురించి. సో మీరు అవాయిడ్ చేసినా ఏ ప్రాబ్లం లేదు, లేదు మేము వెళ్తామన్న ప్రాబ్లం లేదు, బట్ ఇది కంప్లీట్లీ వేస్ట్ ఆఫ్ ద టైం, వేస్ట్ ఆఫ్ ద మనీ అని మాకైతే అనిపించింది. సో ఇది అన్నమాట దీని గురించి. యానిమల్స్ ఏం లేవు, లక్క లక్క అంటారు, పై లక్క అంటారు, బట్ కాకపోతే అంత ఎక్స్పెక్టేషన్ చేసుకున్నంత ఏం లేదు. వీలుంటే వెళ్ళొచ్చు, లేబర్ స్కిప్ చేసేయచ్చు. ఇది ఖచ్చితంగా జెన్యున్ రివ్యూ. అందరూ ఒక వైల్డ్ లైఫ్ బాగుంది బాగుందంటారు. ఈ లొకేషన్స్ అంటారా వైనాడ్లో ఎక్కడ తిరిగి మనకి మంచి లొకేషన్ కనపడతాయి. లొకేషన్స్ కోసం అయితే అంత ఖర్చు పెట్టుకొని ముందుగా వైల్డ్ లైఫ్ సాంచురీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. దానికన్నా వ్యూస్ మామూలుగా వైనాడ్ వ్యూస్ లాగా ఉన్నాయి. యానిమల్స్ అయితే అంత మెయింటైన్ చేయట్లేదు. సో ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ. బోల్ కొంచు బోలో కొంచు బోలోతో బోలో హేలి ముతుంగ వైల్డ్ చూడ ముతుంగ వైల్డ్ సాంచురీ చెన్నగి ఇదిరే నోడి. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి బనాసూర డ్యామ్కి అయితే స్టార్ట్ అయ్యాము. సో మనకి బనాసూర డ్యాము మట్టితో కట్టిన ఒక పెద్ద డ్యామ్ అని చెప్తూ ఉంటారు. సో అది వ్యూస్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. సో ఇది బనాసూర డ్యామ్ ఎంట్రన్స్ అనమాట. సో మనం ఇక్కడ బనాసూర డ్యామ్కి వెళ్ళి ఇక్కడ మనం టికెట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ టికెట్స్ అన్నీ ఎలా ఉన్నాయి ఖచ్చితంగా చూపిస్తాను, చూద్దాం ఏవైతే ఎలా ఉన్నాయో. సో మేమైతే ఇక్కడికి వచ్చి టికెట్స్ అన్ని చూసే ప్రయత్నం చేశాను. ఈ విధంగా టికెట్స్ అయితే ఇక్కడ రాశారు.
సో ఎంట్రన్స్ టికెట్ 40 rupees, ఎంట్రన్స్ ఫర్ చిల్డ్రన్ 20 rupees అంటే మనలాంటి వాళ్ళకి, ఫోటోగ్రఫీ 50 rupees, వీడియోగ్రఫీ 1000 rupees, జిప్ లైన్ 300, 12D రైడర్ 180 లో, లైక్ ఈ విధంగా అన్ని అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. ఓన్లీ ఎంట్రీ హియర్, ఓన్లీ ఎంట్రీ హియర్. స్పీడ్ బోట్ అండ్ టికెట్స్ వీ హావ్ టు టేక్ అవుట్ దేర్. సో మేమైతే టికెట్స్ ఇక్కడ ఇచ్చేసి బనాసుర డ్యామ్లోకి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ మనం ఆ డ్యామ్ దగ్గరికి యాక్టివిటీస్ దగ్గరికి వెళ్ళాలంటే 1 kilometer ఉంటుంది. సో 1 kilometer మనం అయితే నడుచుకుంటూ వెళ్ళచ్చు, లేదంటే ఇక్కడ ఐ లవ్ యూ వయనాడ్ అని ఉంది కదా, సో ఇక్కడ మనకు బస్ పాయింట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం బస్ ఎక్కితే 25 rupees తీసుకొని మన డ్యామ్ దగ్గరికి అయితే తీసుకువెళ్తారు. సో మేమైతే బస్ ఎక్కడానికి రెడీ అయిపోయాము. సో బస్ అయితే ఎక్కాము, ఈ 25 rupees తీసుకున్నారు అప్ అండ్ డౌన్. సో ఇక్కడ మనం టికెట్ చేసి బస్ అయితే ఎక్కాల్సి ఉంటుంది. మనం బస్సులో ఎక్కితే ఈ విధంగా మంచి పాటలు పెట్టారు. సో ఆ పాటలు వింటా ఈ పాట అయిపోయే లోపే మన పాయింట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఈ పాటలు వింటే మేము బనాసుర డ్యామ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ విధంగా ఉంది బనాసుర డ్యామ్ వ్యూ, చాలా చాలా బాగుంది. సో ఖచ్చితంగా బనాసుర డ్యామ్ని అయితే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా విజిట్ చేయండి, మోస్ట్ విజిటబుల్ ఏరియా అని చెప్పుకోవచ్చు. చాలా చాలా బాగుంది, ఇక్కడ మనకి చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. సో ఆ విధంగా అయితే మేము ఇక్కడ బనాసుర డ్యామ్ దగ్గరికి వచ్చాము. మాకు బనాసుర డ్యామ్ ఈ విధంగా దర్శనం ఇచ్చింది. సో ఇక్కడ బనాసుర డ్యామ్స్ అన్ని చూసుకొని కొంచెం ముందుకైతే వెళ్ళాము. బనాసుర డ్యామ్ దగ్గర వ్యూ అయితే ఈ విధంగా ఉంది. చాలా చుట్టూ కొండల మధ్యలో ఉన్న ఈ వాటర్ దగ్గర డ్యామ్ అయితే కట్టారు. సో నేనైతే ఇక్కడ టికెట్ కోసం లైక్ పాస్పోర్ట్ ఎంక్వైరీ రాసినట్టు అన్నీ రాసేసాను. సో ఇక్కడ నుంచి మనకు టికెట్ అయితే ఈ విధంగా ఇస్తారు. ఈ టికెట్ తీసుకొని మనం ఇక్కడ స్పీడ్ బోట్ దగ్గర ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ ఎంట్రన్స్లో మనకి ఈ టికెట్ ఇస్తే వీళ్ళు లైఫ్ జాకెట్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో మా వాళ్ళు అయితే లైఫ్ జాకెట్స్ స్టార్ట్ చేసుకొని సెల్ఫీలు కూడా స్టార్ట్ చేశారు. సో ఇక్కడ ఈ లైఫ్ జాకెట్స్ తీసుకొని మనమైతే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది పిలుస్తున్నాం కదా, అది మనమే. సో ఆ విధంగా మేమైతే ఇక్కడ ఈ స్పీడ్ బోట్ ఎక్కడానికి అయితే రెడీ అయిపోయాము. సో ఈ స్పీడ్ బోట్ ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుంది, లైక్ 100% తీసుకున్నారు, చాలా బాగుంది. లైక్ మేము ఇది గోవాలో కూడా చేసాము. సో మా ఈచ్ పర్సన్ దగ్గర వాళ్ళు 300 తీసుకున్నారు, బట్ 5 minutes కూడా చేయలేదు. సో ఈ లైక్ ఈ డ్రైవర్ ఉన్నాడు కదా, అతను చాలా చాలా బాగా ఈ స్పీడ్ బోట్ని అయితే డ్రైవ్ చేశాడు. సో అవైతే మీకు ముందు ముందు వీడియోస్లో చూపిస్తాను. సో ఈ విధంగా మేమైతే ఎంటర్ అయిపోయాము బనాసుర డ్యామ్లో స్పీడ్ బోట్ యాక్టివిటీకి. సో మా కుర్రాళ్ళందరూ చాలా ఉర్రు తిరుగుతున్నారు స్పీడ్ బోట్ ఎలా ఉంటుందని. సో ఆ విధంగా మేము స్పీడ్ బోట్ అయితే స్టార్ట్ అయిపోయాము. చూసారు కదా లొకేషన్ ఎంత బాగుందో. సో ఈ విధంగా బనాసుర డ్యామ్లో లొకేషన్స్ కానీ లైక్ మన ఫొటోస్ కానీ చాలా 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 బాగుంది. ఖచ్చితంగా మోస్ట్ విజిటబుల్ ఏరియా ఇది, ఖచ్చితంగా మీరు బనాసుర డ్యామ్ని అయితే మిస్ అవ్వకుండా చూడండి వయనాడ్ వెళ్తే. సో ఈ లొకేషన్ కొండలు కానీ ఆ గ్రీనరీ కానీ చాలా చాలా బాగా ఉంది. ఖచ్చితంగా బనాసుర డ్యామ్లో ఈ స్పీడ్ బోటింగ్ అయితే ట్రై చేయండి. ఇక్కడ బనానా రైడ్స్ ఇంకా చాలా రైడ్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. సో మేమైతే స్పీడ్ బోట్ అయితే చేసి స్టార్ట్ అయిపోయాము. సో ఈ విధంగా మేము బనాసుర డ్యామ్లో స్పీడ్ బోట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. దిగినాక మా వాళ్ళు కూడా మాట్లాడతారు ఎలా ఉందో మీరే చూడండి. సో ఖచ్చితంగా బనాసుర డ్యామ్లో ఈ స్పీడ్ బోట్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా 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 బాగుంది. సో నేను ఇది గోప్రోలో చేసిన చిన్న ఎడిట్, ఈ ఎడిట్ చాలా బాగా వచ్చింది. సో మన జోసఫ్ బాయ్కి హాయ్ చెప్పండి. మనం యూట్యూబ్ అనగానే కొంచెం 5 minutes ఎక్కువనే డ్రైవ్ చేశారు మన వీడియోస్ కోసం, మనకి క్యాప్చర్ అవ్వాలి కాబట్టి. సో థ్యాంక్స్ జోసఫ్ భయ్య. జోసఫ్ భయ్య మన సబ్స్క్రైబర్ కూడా. సో మన వీడియో చూస్తారు ఖచ్చితంగా. సో థ్యాంక్స్ చెప్పండి, నేను థ్యాంక్స్ చెప్తున్నాను. సో మనం యూట్యూబ్ అనగానే మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేశాడు. ఇంకొకటి ఏంటంటే, మీరు బనాసుర డ్యామ్ వెళ్తే జోసఫ్ భయ్యకి నా పేరు చెప్పండి, మీకు కొంచెం తక్కువ రేటుకి తీసుకెళ్తాడు. సో ఈ విధంగా మేమైతే బనాసుర డ్యామ్లో ఎంజాయ్ చేసాము. సో మీరు బనాసుర డ్యామ్ వెళ్తే ఖచ్చితంగా ఈ స్పీడ్ బోట్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా చాలా బాగుంది. సో ఈ విధంగా మేమైతే ఈ స్పీడ్ బోట్ని ఎక్స్పీరియన్స్ చేసి ఈ బనాసుర డ్యామ్ దగ్గర నుంచి అయితే బయటకు వచ్చాము. మనం బయటకు వచ్చినప్పుడు ఈ విధంగా ఉంటుంది ఎగ్జిట్ పాయింట్. సో ఇక్కడ నుంచి మీకు ఇదే వేలో కొంచెం రైట్కి వెళ్తే అక్కడ మీకు ఎగ్జిబిషన్ హాల్ ఉంటుంది. సో మీరు ఏమైనా షాపింగ్ చేయాలనుకున్నా, లైక్ కొన్ని కొన్ని
ఇంపార్టెంట్ వస్తువులు అయితే అక్కడ మెయింటైన్ చేస్తున్నారు. సో నాతో పాటు అని నేను చూపిస్తాను. సో ఇదే ఆ ఎగ్జిబిషన్ హాల్ అనమాట. సో మేమైతే ఎగ్జిబిషన్ హాల్కి అయితే వచ్చాము. సో ఇక్కడ మనకి చాలా చాలా వస్తువులు ఉన్నాయి, చాలా కేరళ సంబంధించిన వస్తువులు, కేరళ స్వీట్స్ లైక్ కేరళ హల్వా ఇవన్నీ ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. సో మీరైతే బనాసుర డ్యామ్ దగ్గర ఈ ఎగ్జిబిషన్ హాల్కి వస్తే ఖచ్చితంగా ఇక్కడ హల్వా అయితే తీసుకుని వెళ్ళండి, చాలా బాగుంది. సో నేనైతే ఒక 4 kg హల్వా అయితే తీసుకుని వెళ్ళాను లైక్ మా ఇంటికి. సో మీరు కూడా ఖచ్చితంగా ఇక్కడికి వస్తే మంచి షాపింగ్ అయితే ఉంది ఇక్కడ, ఖచ్చితంగా షాపింగ్ అయితే చేయండి. సో నేనేమైతే తీసుకున్నానో చూపిస్తాను, నాతో పాటు రండి చూద్దాం. ఇదైతే తీసుకున్నాను హ్యాండ్ క్రాఫ్టెడ్ గోల్డ్ పెట్టుకోవడానికి మా వైఫ్ ఎప్పటి నుంచి అడుగుతుంది. సో ఎత్తి చూద్దాం ఎంత వస్తుందో. అంత బాగుంది, ఇది పనికొచ్చిద్దో లేదో గోల్డ్ పెట్టు అని. బట్ అయితే మనకు ఒక బాక్స్ అయితే కావాలి, ఇదైతే తీసుకుంటాను చూద్దాం. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇది బుక్స్ చదువుకోవాలి బ్యాగ్స్ అండి, భగవద్గీత బైబిల్ కానీ భగవద్గీత కానీ ఇలా పెట్టుకు చదువుకోవడానికి బుక్ స్టాండ్ బాగుంది. సో ఆ తర్వాత మేము వైనాడ్ బస్ స్టాండ్లో అయితే కల్పేట బస్ స్టాండ్కి వచ్చాము. సో ఇక్కడ నుంచి మేము బెంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. సో ఈ బస్ జర్నీతో మా వైనాడ్ జర్నీ అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా 3 days వైనాడ్లో ఉన్నాము. మీరు 3 videos చూశారు, అందుకు చాలా చాలా థ్యాంక్స్. సో ఆ విధంగా మేమైతే వైనాడ్ నుంచి బెంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోయాము. సో మనకి ఈ బస్ అయితే 1000 rupees తీసుకున్నారు ఫర్ పర్సన్. సో ఇక్కడ నుంచి బెంగళూరుకి, ఇది బెంగళూరులో అనమాట, బెంగళూరులో ఇంకో ఐరావతి ఎక్కాము. సో మనకు బస్ లోపల ఈ విధంగా ఉంది. ఈ బస్సు ఎక్కి మేమైతే లైక్ మా నేటివ్స్కి స్టార్ట్ అయిపోయాము. నేనైతే మధ్యలో తిరుపతిలో దిగేశాను, మా వాళ్ళు విజయవాడకు వచ్చారు. ఐరావతి ఎక్కాము, ఐరావతిలో 7 seats బుక్ చేసుకున్నాం. బెంగళూరు నుంచి తిరుపతికి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ బస్ ట్రిప్తో మా జర్నీ అయితే ఎండ్ అయింది వయనాడ్కి. సో ఆల్ ద వీడియోస్ ఐ విల్ బీ పేషన్ ద వీడియోస్ చెప్తాడంట. నేను తిరుపతిలో దిగుతాడు, మేమందరం విజయవాడ చిలకరూరుపేటలో. థ్యాంక్ యూ వయనాడ్ ఫర్ బ్యూటిఫుల్ మెమరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.